మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ కియా పరిశ్రమ వద్ద రా కదిలిరా ముగింపు సభలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉమ్మడి జిల్లా నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన పసుపు సైన్యం. వైసీపీ పార్టీలోని ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేని విమర్శించిన చంద్రబాబు నాయుడు, వైసీపీ పార్టీకి మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, గోరెంట్ల నుంచి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఈయన కుమారుడు అంబరీష్, హంపయ్య తదితరులు రా కదలిరా సభకు బయలుదేరి వెళ్లారు. చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పచెప్పి వందల ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ ఆదరిస్తున్నా. వాలంటీర్లు అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాల్ని తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయండి. ఏమైనా కాదని అడుగుతున్నా, మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళు మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి. మీరు కూడా ఈ సభ వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, సభావేదికను అలంకరించిన పెద్దలందరికీ, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. ఇది 24వ పార్లమెంటు స్థానంలో ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక పేరుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత మన నాయకుడి యొక్క కాయకష్టంతో, నారా చంద్రబాబు నాయుడు గారి కాయకష్టంతో, మనందరికీ కూడా తెలుసు 2014 ఎన్నికల్లో 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. తర్వాతలో వెచ్చించి ఈ ప్రాంతంలో కియా పరిశ్రమ వస్తే 50,000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా అన్ని రకాల అభివృద్ధి చెందింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే మన ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం, మారుమూల ప్రాంతం వలస రావడం ద్వారానే ఆర్థికంగా ఈరోజు వెసలబాట వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి.
అదేవిధంగా ఈ ప్రాంతంలో అనుబంధ సమస్యలు కూడా రావాల్సి ఉండేవి. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జే ట్యాక్సులకు భయపడి పరిశ్రమలను కూడా పారిపోయినాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, మా ప్రాంతంలో ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెనుగొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం 320 కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి గ్రావిటీ మీద అన్ని గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని నిర్ణయించి దానికి కూడా ఒక ఫౌండేషన్ వేసాం సార్. అదేవిధంగా మనకి గోరంట్ల ముఖ్యంగా అక్కడ సాగునీరు అవసరం ఉంది సార్. అక్కడ కూడా డిపిఆర్ తయారైంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు సార్. కాబట్టి ఎప్పటికీ ఈ ప్రాంతం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది ఒక యుద్ధం, రేపో సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికలకు అని సందర్భంగా తెలియజేస్తా. సిద్ధంగా ఉన్నారా లేదా? అదేవిధంగా 14 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ రెపరెపలాడాలి. 2 లోక్సభ కూడా స్థానాలు కూడా గెలుస్తాయని, గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మంచి నీళ్ళు